Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గన్నవరం వైసీపీ త్రిమూర్తుల స్కెచ్ వంశీ ఈసారి విజయవాడకేనా? కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీ రాజకీయం సరికొత్తగా యూటర్న్ తీసుకొనుంది. ఇప్పటి వరకు ఇక్కడ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా వైసీపీలో యాక్టివ్గా ఉన్న దుట్ట రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావుకు తోడు మరో నేత సైతం చేతులు గెలిపారు. మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన్ రావు సైతం వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా ఈ ఇద్దరు నేతలతో చేతులు కలపడంతో గన్నవరం వైసీపీ మరింత గరంగరంగా మారింది. వంశీకి వ్యతిరేకంగా బాలవర్ధన్ రావు, యార్లగడ్డ వెంకట్రావు, దుట్ట రామచంద్రరావు ఒకటయ్యారు. వీరు తాజాగా దుట్ట ఇంటిలో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. పైకి ఓ ఫంక్షన్ కోసమే కలిశామని చెప్పుకుంటున్నా, వీరి సమావేశం గన్నవరం వైసీపీ రాజకీయం నుంచి వంశీని పూర్తిగా తప్పించడమే లక్ష్యంగా సాగినట్లు తెలుస్తోంది. వల్లభనేని వంశీ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి వరుసగా రెండవసారి గెలిచినా ఆ తర్వాత ఆ పార్టీని వీడి కొద్ది రోజులకే వైసీపీ సానుభూతిపరుడిగా మారిపోయారు. వల్లభనేని వంశీ వైసీపీ ఎంట్రీపై సుముఖంగానే ఉన్నారు. అయితే వంశీ చేతిలో గత రెండు ఎన్నికల్లో ఓడిన దుట్ట, యార్లగడ్డ వెంకట్రావు ఇద్దరు వంశీ వైసీపీ ఎంట్రీని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. పైగా వంశీ గన్నవరానికి తానే ఎమ్మెల్యేను, వైసీపీ ఇన్ఛార్జ్ను అని చెప్పుకోవడం ఈ రెండు వర్గాలకు మంటగా మారింది. దుట్ట అల్లుడు శివభరత్ రెడ్డి ఎంట్రీ ఇచ్చి నియోజకవర్గ వైసీపీ రాజకీయంలో పట్టు కోసం ప్రయత్నాలు చేయడం, అటు వల్లభనేని వంశీకి మంత్రి కొడాలి నాని అండదండలు ఉండడంతో రెండు వర్గాల మధ్య ఫైటింగ్ మామూలుగా లేదు. ఇక గన్నవరం నియోజకవర్గంలో రెండు దశాబ్దాలుగా రాజకీయం చేస్తోన్న మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన్ రావు, ఆయన సోదరుడు అయిన ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరి జై రమేష్కు సైతం వంశీ అంటే పడదు. 2014లో వల్లభనేని వంశీ గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచాక దాసరి సోదరులతో పాటు ఆయన వర్గాన్ని తీవ్రంగా అణిచివేశారన్న కారణంతో దాసరి సోదరులు రగిలిపోతున్నారు. అందుకే గత ఎన్నికలకు ముందే దాసరి సోదరులు ఇద్దరు వైసీపీలకు వెళ్ళిపోయారు. చంద్రబాబు కూడా వీరిని పట్టించుకోకపోవడం వీరి అసంతృప్తికి మరో కారణం. వల్లభనేని వంశీని గన్నవరం రాజకీయాల నుంచి పూర్తిగా తప్పించేయాలని దుట్ట, యార్లగడ్డ, దాసరి వర్గాలు బలంగా పట్టుబడుతున్నాయి. ఈ ముగ్గురు నేతల సమావేశంలో కూడా ఈ అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ముందుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ మూడు వర్గాలకు చెందిన నేతలను గెలిపించుకుని సత్తా చాటాక ఆ తర్వాత అధిష్టానం వద్ద సరికృత ఫార్ములాతో పంచాయతీ పెట్టేందుకు వీరు రెడీ అవుతున్నారు. 2009 ఎన్నికల్లో నాడు టీడీపీలో ఉన్న వల్లభనేని వంశీ, బాలవర్ధన్ రావు ఇద్దరు గన్నవరం అసెంబ్లీ సీటు కోసం పోటీ పడ్డారు. చంద్రబాబు మధ్యే మార్గంగా వంశీని విజయవాడ నుంచి లోక్సభకు పోటీ చేయించి బాలవర్ధన్ రావును గన్నవరం అసెంబ్లీ బరిలో దింపారు. ఆ ఎన్నికల్లో బాలవర్ధన్ ఎమ్మెల్యేగా గెలిస్తే విజయవాడ ఎంపీగా పోటీ చేసిన వంశీ ఓడిపోయారు. ఈ క్రమంలోనే నాడు చంద్రబాబు వల్లభనేని వంశీకి అమలు చేసిన ఫార్ములానే ఇప్పుడు ఈ ముగ్గురు వైసీపీ నేతల త్రయం తెర మీదకు తెస్తున్నారు. వల్లభనేని వంశీని ఈ నాలుగేళ్లు ఏదోలా భరించి వచ్చే ఎన్నికల వేళ ఆయన్ను విజయవాడ పార్లమెంటుకు పోటీ చేయించేలా చూడాలని, యార్లగడ్డను గన్నవరం అసెంబ్లీ బరిలోనే ఉంచేలా చూడాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో పార్టీ పొలిటికల్ సలహాదారుగా ఉన్న దుట్ట రామచంద్రరావుకు ఎమ్మెల్సీ ఇచ్చేలా ప్లానింగ్తో ముందుకు వెళ్లాలని వీరు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ముగ్గురు నేతలు తమ అనుచరులను భారీగా గెలిపించుకున్నాకే జగన్ వద్ద దీనిపై పంచాయతీకి రెడీ అవుతున్నారు. మరి వీరి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.